सत्यलेदो। నమ్మక ద్రోహం అనే మాట నేను విన్నాను, దాని అర్థమేంటో ఈరోజే తెలుసుకున్నాను. ఒకసారి నేను చెప్పేది కూడా వినండి దివ్య గారు, ఆ తర్వాత నేను చేసింది తప్పు నమ్మక ద్రోహం అనిపిస్తే మీరే శిక్ష అయినా వేయండి, తల వంచుకొని భరిస్తాను. ఇన్నాళ్ళు నేను మీరు చెప్పిందే వింటున్నాను, నమ్ముతూ వస్తున్నాను. మీలో నిజాయితీ ఉంది అనుకున్నాను, మంచి వాళ్ళు అనుకున్నాను, ఆడవాళ్ల పట్ల గౌరవం ఉంది అనుకున్నాను. అదంతా భ్రమ అని తేల్చేశారు కదా, మోసమని రుజువు అయిపోయింది కదా. ఇంకా ఏంటి, మీరు చెప్పేది నేను వినేది? కళ్ళబొల్లి కబుర్లు ఏవైనా మిగిలిపోయాయా? చేయాల్సిన మోసం మిగిలిపోయిందా? దయచేసి అంత గట్టిగా మాట్లాడకండి దివ్య గారు, నాకుండ తట్టుకోలేదు. ఎవరిని ఎవరిని నమ్మించడానికి ఇంకా ఈ నటన, ఎవరి జీవితంతో ఆడుకోవడానికి ఈ ప్రయత్నం? మీతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను గాని జీవితంతో ఆడుకోవాలనుకోలేదు. నేనంత రాక్షసుణ్ణి కాదు, అపార్థం చేసుకుని మనసుని గాయపరుస్తున్నారు. మనసు మీకే కాదు నాకు ఉంది, బాధ మీకే కాదు నాకు ఉంది. మాయ మాటలతో నా చుట్టూ తిరుగుతూ నా మనసుకి లేనిపోని ఆశలు కల్పించి దగ్గ చేసి గాయపడేలా చేశారు. లోపల ఎంత బాధపడుతున్నానో మీకు తెలీదు. వెళ్ళిపోండి, నా ముందు నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి కాదు దివ్య గారు, ఇన్ని రోజులు మీ చుట్టూ తిరిగింది, మీరు ఆవేశంలో ఉన్నారు, నేనేం చెప్పినా మీ మనసు ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు, నమ్మే పరిస్థితుల్లో అంతకన్నా లేదు. మీ కోపం తగ్గేదాకా నన్ను తిట్టండి, భరిస్తాను. చంప పగల కొట్టేయాలనిపిస్తే కొట్టేయండి, సహిస్తాను. కానీ కళ్ళ ముందు నుండి వెళ్ళిపోని మాత్రం అనకండి ప్లీజ్. ఏ మనిషినైనా నమ్మే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచిస్తారు. నేను చేస్తుంది కరెక్టేనా అని నా మనసుని 1000 సార్లు అడిగి విసిగిస్తాను. అంత స్ట్రగుల్ పడ్డాకే నేను మీకు దగ్గర అవుతున్నాను. చాలా బాధగా ఉంది, నా మీద నాకే కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. ప్రేమని పంచాలి అనుకున్న నిన్ను నిందించాల్సి వస్తుంది. పాడు బతుకు, పాముల్లోనే విషం ఉంటుంది అనుకున్నాను, మనుషుల్లో కూడా ఉంటుందా? నాలో ఉంది ప్రేమ మాత్రమే, దాన్ని విషమని మీరు భ్రమపడుతున్నారు. నేను మీతో నిజాయితీగానే ఉన్నాను, ఉంటాను కూడా. నిజాయితీ గురించి మాట్లాడకండి, మీరు ఒక అబద్ధాల కోరు. నేనే అబద్ధం చెప్పానండి. మీరు రాజలక్ష్మి గారి కొడుకు అనే నిజం ఎందుకు దాచిపెట్టారు? మీరు అడిగితే నేను అబద్ధం చెప్తే అది తప్పు. మన మధ్య చర్చ ఎప్పుడు రాలేదు, మా వాళ్ళ గురించి మీరెప్పుడు అడగలేదు. మీరే కాదు, నేను మీ వాళ్ళ గురించి అడగలేదు. మన పరిచయాలు కుటుంబ విషయాల దాకా వెళ్ళలేదు. అలాంటప్పుడు నన్నెందుకు తప్పు పడుతున్నారు? చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారు. మీ పనివాణ్ణి తీసుకొచ్చి మీ హాస్పిటల్లో పరాయి మనిషిలా ప్రవర్తిస్తూ నా చేత ట్రీట్మెంట్ చేయించడం మోసం కాదా? అబద్ధాలతో ఎదుటి మనిషి నష్టపోయేలా చేసి లాభపడాలి అనుకోవటం మోసం, కానీ
నేను మీకు చేసిన నష్టం ఏంటి? నా ప్రేమని గెలిపించుకోవడానికి నిజాన్ని దాచాను అంతే కదా. అది నేను మీకు దగ్గరవడానికి చేసే ప్రయత్నంలో భాగం అనిపించలేదా? అవసరానికి నిజాన్ని దాచడం తప్పు కాదు, కానీ అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం తప్పు. ఒకసారి ఓపెన్ గా మాట్లాడుకుందాం దివ్య గారు. నేను హాస్పిటల్